జనరల్గా మూవీస్లో స్టార్టింగ్ ఇలాంటి ఫ్రేమ్ ఉన్న ఒక సీన్ చూడగానే మీ జీవితం ఆల్మోస్ట్ సంకనాకపోయిందని ఫిక్స్ అవుతాం కదా, కానీ ఇక్కడ అలా కాదు. ఇప్పుడే నాకు కొత్త జీవితం పరిచయం అయింది. సారీ, పరిచయం చేశాడు ఒకడు. వాడు పరిచయం అయిన దగ్గర నుంచి నా లైఫే మారిపోయింది. కానీ లాస్ట్కి వచ్చేసరికి ఇలా జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. వాడు నా కొత్త లైఫ్కి ఒక పర్ఫెక్ట్ బిగినింగ్ ఇచ్చాడు, ఈ మూవీకి ఒక పర్ఫెక్ట్ ఎండింగ్ ఇచ్చాడు. కానీ రెండింటి మధ్యలోనే నా లైఫ్కి ఒక పెద్ద షాక్ ఇచ్చాడు. ఇది నెగిటివ్ ఎండింగా పాజిటివ్ ఎండింగా అనేది ఎండ్లో మీరే డిసైడ్ చేసుకోండి. ఎండింగ్ వరకు ఎలా చెప్పాలని మాత్రం నేను డిసైడ్ చేస్తాను. హాయ్, నా పేరు ఆకాష్. చెప్పుకోవడానికి పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్నవాడిని కాదు నేను. కానీ బ్యాక్గ్రౌండ్లో ఇంత వయసు వచ్చాక ఫ్లాష్ బ్యాక్లో ఇది పెద్ద కథ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కదా. అది చెప్పాలంటే ఫస్ట్ నాకు వారితో జరిగిన పరిచయం చెప్పాలి. తాగబారలేదు, చల్లబడతావు. అరే, ఐదు కూల్ డ్రింక్లు మంది. ఇదంతా ఆ టికెట్లో ఉన్నాడు. నా పేరు చెప్పేవాడికి? నీ పేరు చెప్తేనే ఉన్నాడు. సో అది అప్పుడే ఇంజనీరింగ్, నన్ను కొత్తగా ఆహ్వానించే టైం. తెలుసుకోవాల్సిన అంత విషయాలు ఏం లేవు. తిరగటానికి పెద్ద గ్యాంగ్ కూడా ఏం లేదు. కలవటానికి కొత్త ఫ్రెండ్స్ కూడా ఎవరు లేరు. అందుకే ఇలా ఖాళీగా రోడ్ మీద ఒక్కనే బయటకు వచ్చి తిరుగుతున్నా. మేము జూనియర్స్ అండి, మాకు చాలా మామూలు విషయం. అన్నా, బూస్ట్ ఉందా? ఆలిక్స్ టీ కాఫీ అట్లీస్ట్ వాటర్ బాటిల్ అయినా ఉందా? కావాలా? హాయ్, రే జాగ్రత్త, పోతావురా రే. నాకేం కాదు, నా కూర్చో. అవును, ఇందాక నుంచి ఏంది అలా చూస్తున్నావు? నీకోసమే. ఏంటి? అదే, రెండు రోజుల నుంచి చూస్తున్నా, వస్తున్నావు వెళ్తున్నావు, అక్కడే తిరుగుతున్నావు. నాకంటే ఎవరు లేరు, నువ్వు కూడా నాలాగే ఏమో అని. అవునరా, కొత్త కదా, ఇంకా ఎవరు పచ్చం లేదు. నువ్వు ఏ బ్రాంచ్? నేను మీ కాలేజ్ కదా. మరి ఏ కాలేజ్? మనకి స్కూళ్ళు కాలేజీలు ఏం లేవు. ఇడే చుట్టుపక్కల ఏమన్నా పని ఉంటే చూసుకుంటూ ఉంటా. ఫోన్లే, మొత్తం నువ్వు దొరికే ఇప్పటికి. నువ్వు ఈ టైం ఇక్కడనే ఉంటావా? ఈ టైం ఏంటి, ఏ టైం అని ఇక్కడ ఉంటా. సరే, మేము రోజు ఇక్కడనే కలుద్దాం. బై ది వే, మా ఆకాష్. అలా మా పరిచయం జరిగింది. సో మేము రోజు కలుస్తూ మాట్లాడుకునేవాళ్ళం. సో రోజులు పెరిగే కొద్దీ కొంతమంది ఫ్రెండ్స్ కాలేజ్లో కూడా పరిచయం అయ్యారు. సో వెయిట్, వీళ్ళని పరిచయం చేస్తా. వెల్కమ్ టు టీవీ 2 న్యూస్ చదువుతుంది మీ ఆకాష్ రెడ్డి. సో ఫస్ట్ మోహిత్ రెడ్డి, వీడి గురించి చెప్పడం కంటే మీరు చూస్తేనే బాగుంటుంది. సో ప్లీజ్. హాయ్ రే, అందరు చూస్తున్నారు. సారీ, సభకు నమస్కారం. వీడు ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. ఇంట్రెస్టింగ్ ఏంట్రా? మరి కాదా? ఎందుకు? సరే, నువ్వు చేసిన పని ఒకటి చెప్తా. నేను చేసిన పని? అదే, జనరల్గా నువ్వు ఎగ్జామ్స్ ముందు చేసేది. ఎగ్జామ్స్ ముందు? అరే, ఏమని చెప్పరా. ఈ టైంలో నీ కాల్ ది బెస్ట్, తప్ప ఇంకేం చెప్పలేనురా. ఆ టైంలో నాకే రావు, నీకు ఇంకేం చెప్తారా?
అవునా? నీ సిజిపిఏ ఎంతో ఒకసారి చెప్పరా. అది అయినా సిజిపిఏ సంబంధం ఏంట్రా? నువ్వు ఒకసారి చెప్పరా. 8.75. అందుకే రా నేను ఇంట్రెస్టింగ్ అనేది. సో నెక్స్ట్ శ్రీకాంత్ మాచిరెడ్డి. మా ఆందోళన బాబా వచ్చిన క్యాండిడేట్ అనమాట. వాడికి ఆడి కార్ ఈడి కార్ ఎక్కడైనా ఇష్టం లేక ఆడికంటూ ఒక కారు ఉండాలని ఆడి నాన్నకు చెప్పి ఆడి కారు కొన్నాడు. రే దాని ఆడి కార్ ఈడి కార్ అనకూడదురా, ఆడి కార్ అన్నది. ఏదైతే ఏమి కార్ ఆడిదే కదా, అయినా నీకేం పని లేదారా, సీనియర్ కంపెనీ మధ్యలో వచ్చేస్తావు దుబాయ్. సో ఇంకేముందండి, మాకు ఓలా, యూబర్, జూమ్ కార్ అన్నీ వాడే, అఫ్కోర్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనుకోని. అయినా నేను చెప్పడం ఎందుకు, మీరే చూడండి. అట్ లాస్ట్ దిస్ ఇస్ మై గ్యాంగ్. ఏంటి ఇందులో ఋతుకు మిస్ అయ్యాడని చూస్తున్నారా? దానికో రీజన్ ఉంది. అదేంటంటే ఋత్విక్, రేపు నీకు మా ఫ్రెండ్స్ని పరిచయం చేస్తా, ఇద్దరు చాలా మంచివాళ్ళు. వద్దు. వద్దంటే? వద్దు అంటే నాకేం పరిచయం చేయాల్సిన అవసరం? అదే ఎందుకు? ఆకాష్ ప్లీజ్, మన ఇద్దరు ఫ్రెండ్షిప్ ఇలా బాగానే ఉంది, దాన్ని అలానే ఉంది. నువ్వు మళ్ళీ ఇలాంటివన్నీ తెచ్చి దాన్ని పాడు చేయకు. కాదురా, మన అందరం కలిసి. ఆకాష్ ప్లీజ్, నాకు చాలా చిన్న ప్రపంచం, దాన్ని అలానే ఉంది ప్లీజ్ అని చెప్పి వెళ్ళిపోయాడు. అందుకే ఇక్కడ మిస్ అయ్యాడు. సో నెక్స్ట్ అది థర్డ్ ఇయర్ అంటే 6th అనుకుంటా. ఒకరోజు ఏమైంది అలాను? భయం వేస్తుందిరా, అసలు ఏం చేయలేకపోతాను, బాధేస్తుంది. ఏంటి అమ్మాయి గురించే? అవును. నేను ప్రేమిస్తున్నా అతన్ని. మరి అదే కదా చెప్పేది ఇందాటి నుంచి, మరి ప్రేమిస్తున్నాను బేస్వాస్ చేసుకొని అరుస్తావేంటి? కరెక్టే, నేనే అరుస్తున్నా. అవును, మీ వాళ్ళు ఎవరైనా హెల్ప్ అడగచ్చుగా. మా వాళ్ళన్నా? ఒకడేమో మరీ కాస్ట్లీ చెప్తాడు. ఏముంది, ఓ మంచి డైమండ్ ఇచ్చి ప్రపోజ్ చేయి. ఇంకోటేమో ఒక లైన్ చెప్పరా అంటే, కష్టపడే వయసు ఉంది, ఇష్టపడే మనసు ఉంది. కష్టపడే వయసు ఉంది, ఇష్టపడే మనసు ఉంది, దేనైనా ఎదిరించే దమ్ముంది, అంతకు మించి అబ్బో నీ మీద కొన్నంత ప్రేమ ఉంది. ఎలా ఉంది? ఏడ్చినట్టుంది. నా పరిస్థితి ఏమో ఇలా ఉంది. సరే, ఇంతకీ అమ్మాయి పేరేంటి? కావ్య. తను నవ్వితే కరెంట్ పోయిన స్ట్రీట్లో ఫ్లడ్లెస్ వేసినట్టు ఉంటుంది. తన కోపం కూడా చాలా సిల్లిగా ఉంటుంది. చిన్నపిల్లల దగ్గర నుంచి చాక్లెట్ లాక్కున్నప్పుడు వాడికి వచ్చే కోపంలా ఉంటుంది. సో ఇప్పుడేంటి? తనే కావాలని చెప్పాను, కానీ తనతో ఉంటే మాత్రం చాలా బాగుంటుంది. బాగా పీక్స్లో ఉందన్నమాట. సరే, ఇప్పుడు అమ్మాయి గురించి బయట అడగాలంటే ఇందాక నువ్వు చెప్పిన డీటెయిల్స్ సరిపోతాయా? అదే పిల్లల్లా ఏడుస్తుంది, ఇంకేదోలా నవ్వుతుంది, అవన్నీ. నీకేమైనా మెంటలా? అవన్నీ వాళ్ళకి ఏదో అర్థమవుతాయి. మరి నువ్వు ఇలా చెప్తే నాకు మాత్రమే అర్థమవుతుంది. కరెక్టే. సరే పద, డైరెక్ట్గా చూపిస్తా. సరే, కనీసం మా డ్రెస్ అన్నా మార్చుకో. ఏం కాదులే పద. ఏమండరా బాబు, గంట అయిందిరా పార్క్ వచ్చి. అయినా ఈ అమ్మాయిలు ఈ పార్కుల్లో వీటిలో ఇంకా తిరుగుతున్నారా? వాళ్ళేదో సినిమాలు, పబ్బులు, హోటల్లో తిరుగుతుంటే ఏంట్రా నువ్వు? అదిగో తనే. ఇంకేం వెళ్ళి చెప్పు. ఇంకేం వద్దు, తర్వాత చూసుకున్నాను పద. నేను భయపడుతున్నా. ఒక రకంగా చెప్పాలంటే అదే, చెప్పాలని తొందరగా వెళ్ళాం, ప్రతిసారి ఏదో చెప్పలేని భయం ఆపేస్తూ వస్తుంది. సరే ఈసారి ఒక పని చేద్దాం, ఏం చెప్పకుండా వెళ్ళి ప్రపోజ్ చెప్పు. చెప్పకుండా ఎలా ప్రపోజ్ చేస్తాం? ముందు ఒకటి చెప్పు, అమ్మాయి నిజంగా ప్రేమిస్తున్నావు? ప్రేమలో ఎప్పుడు అబద్ధం ఉండదు. మరి అదే ప్రేమని గుండెలో పెట్టుకొని తన ముందు వెళ్ళి చెప్పు, ఆ తర్వాత తను అడిగిన ప్రశ్నలకు మాత్రం సమాధానం చెప్తాను. చాలు, వినడానికి బాగుంది కానీ వర్కౌట్ అవుతుంది అంటున్నాను. నమ్ము, నేను చెప్తున్నా వెళ్ళు. సరే, ఏదైనా తేడా వస్తే నువ్వే. కానీ
నేను చెప్పానే ఒకడు నాకు లైన్ ఇస్తున్నాడని వాడితే నా వైపే వస్తున్నాడే. అమ్మ నీ వచ్చేసాడు, బాయ్, నీ మళ్ళీ కాల్ చేస్తా. హాయ్. ఏంటి? హలో, ఏం కావాలి? ఏమైనా చెప్తే కదా అర్థమయ్యేది. నువ్వు అలా నవ్వుతూ నించుంటే నేను ఏమర్థం చేసుకోవాలి? ఓయ్, ఏంటి ప్రపోజ్ చేయడానికి వచ్చావు? ఐ లవ్ యూ. ఇంత సడన్గా చెప్తే ఎలా అని అనడానికి కూడా లేకుండా చేసావు, ఎందుకంటే నువ్వు వచ్చి చాలాసేపు అయింది. బట్ స్టిల్ నాకు ఒకటే ప్రాబ్లం, మా ఇంట్లో ఒప్పుకోరు. మళ్ళీ ఇప్పుడు నేను ప్రేమించింది నిన్ను, మీ ఇంట్లో వాళ్ళని కాదు అన్న డైలాగ్స్ భయకు. ఎందుకంటే మనం కలిసి ఉండాలంటే మన ఇంట్లో వాళ్ళు కూడా కలవాలి. నేను ఐ లవ్ యూ అని 3 వర్డ్స్ చెప్పి నేను ఐ లవ్ యూ అని 4 వర్డ్స్ ఎక్స్పెక్ట్ చేసా అంతే. కానీ నువ్వు ఒక ప్యారాగ్రాఫ్ చెప్పేశావు. మొత్తాన్ని నువ్వు నన్ను ఎక్సెప్ట్ చేస్తావా లేదా అని క్వశ్చన్కి సమాధానం చెప్పే ముందు నన్ను కాసేపు మాట్లాడనివ్వు. కరెక్టే, మనం కలిసి ఉండాలంటే మన పేరెంట్స్ కూడా కలవాలి. కానీ వాళ్ళు కలిసి ఉంటాను లేని భయంతో మనం కలుపుకోవడం కరెక్ట్ కాదు కదా. అంతెందుకు 5 రోజుల నుంచి అరగంట ముందు వరకు నీతో మాట్లాడని భయపడే నేను ఇందాక వచ్చిన ధైర్యంతో చూడు ఇలా నీ ముందు నిలబడి మాట్లాడుతున్నాను. అలాంటిది ఇంకా ఏం స్టార్ట్ అవ్వకముందే కష్టం అనేస్తే ఎలా? కష్టపడకుండా ఏది రాదు కవ్య. పురాణాల్లో కూడా కష్టే ఫలి అన్నది అని రెస్టే ఫలి అనలేదు కదా. అట్లాస్ట్ నేను చెప్పేది ఒకటే, ఐ లవ్ యూ. ఒకసారి నా లవ్ని ఎక్సెప్ట్ చేసి చూడు, చేయకపోతే ఏం వేసేది అని చూపిస్తా. ఐ లవ్ యూ టూ. నీ 4 వర్డ్స్ రిప్లై ఇదేగా? టైం ఎంత? 10. వచ్చి కరెక్ట్గా గంట అయింది. ఆర్కియాలజీ వాళ్ళు భూమిని చూస్తున్నట్టు నువ్వు ఆకాశాన్ని చూస్తూ కూర్చున్నావు. ఏమైంది నీకు? రేపు ప్రాజెక్ట్ సబ్మిషన్. అయితే? నాదేమేం కావలేదు. అయితే? చెప్పిన డేట్ సబ్మిట్ చెప్తే ఒక గ్రేడ్ తగ్గిస్తా అన్నాడు. అయితే? అయితే ఏంది అయితే? ఇప్పుడు చూడు, ఊరికే ఒక గ్రేడ్ పోయింది. ఇంతకీ ప్రాజెక్ట్ ఏంటి? అదొక సెక్యూరిటీ సాఫ్ట్వేర్లే. మరి ఇక్కడుంటే ఏమొస్తుంది? వెళ్ళామని చెప్పు. ఇప్పుడు ఎంత చేసినా వేస్ట్ అవ్వదు, ఇంకా చాలా బ్యాలెన్స్ ఉంది. అవును, ఆ తర్వాత అనుకున్నట్టే హాస్పిటల్లో చేర్పించారు. ఒక 1 వీక్ అక్కడే పనుకుపెట్టారు. నర్స్ అంత అట్రాక్టివ్ లేదు కానీ బాగానే మాట్లాడింది. కానీ వృత్తికి మాత్రం మొత్తం ఉన్నంతసేపు నా పక్కనే ఉండేవాడు. ఆ తర్వాత మంచి పేమెంట్ మాట్లాడుకొని అదే బిల్ వేసి 2 వీక్స్ బెడ్ రెస్ట్ అని చెప్పి దొబ్బేయమన్నారు. ప్రేమోయిత్ ఓకేనా? ఓకేరా, తొందరగా తొందరగా. బాగున్నారా ఆకాష్? సారీ, కృషి సినిమాలో పవన్ కళ్యాణ్ ఎలా ఉన్నారా? ఆ కాల్ కొంచెం పైకి కడితే సేమ్ టు సేమ్ ఆయనలానే ఉంటాం. ఓకే సార్ ఖచ్చితంగా చెప్తాను సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఆకాష్ గారు, నీకు సూపర్ న్యూస్ రా. ఏంటో? మన ఎచ్చోడి నీ పరిస్థితి తెలిసి నీ ప్రాజెక్ట్ ఏమి ఎక్స్టెండ్ చేశారు రా. ఎంత సమయంలో అప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. ఎలాగో నీ ప్రాజెక్ట్ అవ్వలేదంటున్నావుగా, పండగ చేసుకో. పోన్లే, పడ్డం మంచిదండి. ఈ లైన్ ఏంటో తెలుసా? ఏమో తెలీదు. మరి ఈ లైన్ నువ్వే చెప్పు. నాకు మాత్రం తెలుసు, నీకు తెలుసేమో అనుకున్నా. ఇంట్లో చెప్పేద్దాం ఆకాష్. నాకు కూడా చెప్పాలనే ఉంది కానీ ఇప్పుడు వద్దు. మరి ఇంకెప్పుడు? నాకు ఒక జాబ్ రాని, తర్వాత వెంటనే రావు కాలు లేని టైం ఒకటి చూసి చెప్దాం. అప్పుడు మనకు అడగడానికి బాగుంటుంది, వాళ్ళకి వినడానికి బాగుంటుంది. ఏంది షర్టు ప్యాంటు టక్కు బెల్ట్ ఉందని చూస్తున్నారా? ఇంటర్వ్యూ అండి, అలానే రాలి. హేయ్, నువ్వేంటి ఇక్కడ? మొత్తం మాదే. సరే వెళ్దాం. మదా ఏంది వచ్చేది? నెక్స్ట్ నేనే.
నీకు నెక్స్ట్ వెళ్ళడం కావాలి, జాబ్ రావడం కావాలి. సరే పద, గుడ్ పద. సో ఏం పరిస్థితి? నీ అబ్బా అది అడగాడు అనుక నన్ను ఇప్పుడు పిలిచింది. మూసుకొని మ్యాటర్ చెప్పు. మనకేమో టెక్నికల్ ఏం రాదు, కానీ జాబ్ మాత్రం చాలా ఇంపార్టెంట్. నా ఆప్షన్ అన్నీ దీనిపైనే. ఇక వీళ్ళు కూడా దొబ్బేయమన్నారు అనుకో, ఇక నా పరిస్థితి అంతే. సరే, మీ రెజ్యూమ్ల ప్రాజెక్ట్ గురించి మెన్షన్ చేసా? అది ఇంకా అవ్వలేదుగా. పర్లేదు, మెన్షన్ చేయి. అవ్వకుండా ఎలా మెన్షన్ చేస్తాం? నేను చెప్తున్నా కదా, యాడ్ చేసి కొత్త ప్రింట్అవుట్ తీసుకొని వెళ్ళు. అవును, ఒకవేళ నీ ప్రాజెక్ట్ చూపిమంటే ఎలా చూపిస్తావు? అది మెయిల్లో ఉందిలే. ఓకే సార్, ఆల్ ది బెస్ట్, బాయ్. యా కమ్ ఇన్. హాయ్ ఆకాష్. హలో సార్. ప్లీజ్ టేక్ యువర్ సీట్. థ్యాంక్ యూ సార్. ఓ తెలుగా? ఎస్ సార్. సో ఆకాష్, ఫర్ ఏ చేంజ్ నీ ఒక్క ఇంటర్వ్యూ తెలుగులో చేద్దాం అనుకుంటున్నా. ఏంలే, ఇప్పుడు ఇంగ్లీష్లో చేసేసి బోర్ కొట్టింది. ఏమంటావు? మీ ఇష్టం సార్. సో నీ ప్రాడక్ట్ గురించి చెప్పు. సార్ అది ఒక ఇంటరాక్టివ్ కంప్యూటర్ సెక్యూరిటీ సాఫ్ట్వేర్. మనం శివాజీ సినిమాలో చూసామే, సేమ్ అలాంటిది. మన కంప్యూటర్ ఓపెన్ చేయగానే అది మనతో మాట్లాడడం స్టార్ట్ చేస్తుంది. మన వాయిస్ని రికగ్నైజ్ చేసి మన కంప్యూటర్ని అన్లాక్ చేస్తుంది. ఒకవేళ రికగ్నైజ్ అవ్వకపోతే తిట్టి షట్ డౌన్ అయిపోతుంది. ప్రస్తుతానికి కొన్ని వాయిస్ రికగ్నిషన్ యాడ్ చేశాను, ఫేస్ రికగ్నిషన్ ఇంకా యాడ్ చేద్దాం అనుకున్నాను. దానికి ఇంకొంచెం టైం కావాలి. ఆ సాఫ్ట్వేర్ ఇప్పుడు నీ దగ్గర ఉందా? ఉందా అంటే సార్, నా మెయిల్లో ఉంది సార్. కానీ చెప్పాను కదా, ఓన్లీ వాయిస్ రికగ్నిషన్ మాత్రం అయింది, ఫేస్ రికగ్నిషన్కి ఇంకా కొంచెం టైం కావాలి. సరే, అయినంత నేను చూపించు. ఆకాష్, దీన్ని ఇప్పుడు టెస్ట్ చేద్దామా? ఎస్ సార్, ఫర్ షూర్. హాయ్, హూ ఇస్ దిస్? హాయ్, దిస్ ఇస్ ఆకాష్. హాయ్ ఆకాష్, వెల్కమ్. గుడ్. నేను టెస్ట్ చేయొచ్చా? హాయ్, హూ ఇస్ దిస్? హేయ్, దిస్ ఇస్ శివాజీ. బేబీ కూల్. ఎవరా నువ్వు? బాయ్. కూల్ మ్యాన్. టేక్ యువర్ సీట్. చాలా బాగుంది ఆకాష్. నాకు 5 మినిట్స్ టైం ఇవ్వు, వెయిట్ వెయిట్ చేయి, ఐ విల్ కాల్ యూ. ఓకే సార్. చెప్తున్నా కదా సార్, నన్ను నమ్మండి, ఇట్స్ పర్ఫెక్ట్. ఆకాష్, మే ఐ కమ్ ఇన్ సార్? సో ఆకాష్, నీకు ఓకే అయితే ఈ సాఫ్ట్వేర్ మొత్తం మా దగ్గరే ఉండే చేయొచ్చు. సో ఇది అయిపోయాక నీకు ప్రమోషన్స్ కూడా మేమే ఇస్తాం. నీకు ప్రాఫిట్స్ 50% షేర్ కూడా ఇస్తాము. యాజ్ అ ఎంప్లాయ్ నీకు 12 లాక్స్ ప్యాకేజ్ కూడా ఇస్తాం. ఆర్ యూ ఓకే విత్ దాట్? ఏమో ఆకాష్, ఏమైనా ప్రాబ్లమా? నో సార్, ఐఎమ్ పర్ఫెక్ట్, ఆల్ రైట్. ఓకే, సీ యూ సూన్. వచ్చాడు, పోయాడు, ఇంకా రావట్లేదు.
వీళ్ళిద్దరైనా కంపెనీ పెడుతున్నారు లోపల. రే ఆకాష్, ఎలా అయింది ఆకాష్? రే పిచ్చ లైట్, మన తెలుగోడే, జాగ్రత్త హ్యాండిల్ చేయి, పని అయిపోద్ది. మెయిన్గా ఇంట్రొడక్షన్ 10 రూపాయల్లో చూడు. సరే నీ ఫైలి. నాదెందుకు? నా కూడా దానిలో ఉన్నాయి. సరే అయితే మరి. సరే అయితే ఆల్ ది బెస్ట్, బాయ్. ఇంట్రొడక్షన్ అంటే హాయ్ భద్రా. అయినా దీనికి మించిన ఇంట్రొడక్షన్ ఏముంటుందిలే, ఫాలో అయిపోదు. దీనికో ఫైలు, తొక్కలో ఫుల్ హ్యాండ్స్, తొక్కల ఇన్షర్టు, బటన్. పోదాం. హాయ్ మోహిత్, చెప్పేశారా కాలేజ్ వాళ్ళ గురించి మొత్తం చెప్పేశారా? తోపని, తిరుమని, యూనివర్సిటీ ర్యాంక్ హోల్డర్ అని. అయినా ఎవరి గురించి వాడు చెప్పుకోరు, కానీ వీళ్ళేంటండి అడిగిన వాడికి, అడగిన వాడికి అందరికీ నా గురించి చెప్పేస్తారు. అఫ్ కోర్స్ వాళ్ళు చెప్పింది కూడా నిజమే అనుకోండి మీరు, కాబట్టి సరిపోయింది. వేరే ఎవరైనా నేనే కావాలని చెప్పించారు అనుకోరు? అవును, లాస్ట్ ఇయర్ బెంగళూరు యూనివర్సిటీ వాళ్ళు కోటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఇచ్చిన విషయం కూడా చెప్పేశారా? టేక్ యూర్ సీట్. సో అర్థమైంది, ప్యాకేజేగా ఫస్ట్ 2 మంత్స్ అందరికి ఇచ్చేంత ఇవ్వండి, పైన తిక్కిచ్చేస్తే ఏదో చూసుకుంటారు, తర్వాత మాత్రం 15 లాక్స్ ప్రణామం చేయాలి. అయితేనే చేస్తాను. సరే మరి ఇంకేంటి, వెళ్ళాం. ఇంకా నోట్స్ ఉన్నాయా? జాబ్ ఇప్పుడు జాయిన్ అవ్వమంటారు? చెప్తాం, బయట వెయిట్ చేయండి. అబ్బో సరే. సో ఆకాష్ పార్టీ ఎప్పుడు? ఇస్తా ఇస్తా, అసలు వస్తుందని అనుకోలేదురా. నేను కూడా అనుకోలేదు నీకు వస్తుందని. అయినా నా గురించి అంత చెప్పినా నాకెందుకు ఇవ్వలేదు, నాకైతే అర్థం కావట్లేదు. అందుకే తీసుకోలేదేమో. నీ బొందరా ఓవర్ క్వాలిఫైడ్ అనుకుని ఉంటాడు. చెత్తనం అనుకోడుగా, కాసే ముయ్. అయినా అందరు వెళ్ళి ప్యాకేజీలు మాట్లాడుకుని వస్తే నువ్వేంటి రైలు షేర్లు మాట్లాడుకోవచ్చావు? అసలు ఏ కాన్ఫిడెన్స్ వెళ్ళావురా? లోపల మాట్లాడిన ఏం మాట నాది కాదు, పలికిన నోరు ఒకటి నాది, పంపిన ప్రతి మాట వాడిదే. ఇంతకీ వాడేవుడరా? అదేరా, నాకు యాక్సిడెంట్ అయినప్పుడు మనతో కలిసి కార్లోనే ఉన్నాడుగా. మేము కాకుండా కార్లో అప్పుడు ఎవరు లేరురా? ఎవరు లేకపోవడం ఏంద్రా, నన్ను మీ కాళ్ళకి ఎక్కించుకున్నప్పుడు నా పక్కనే ఉన్నాడుగా. అది మాకు అప్పుడు ఎవరు కనిపించలేదు. సరే, మేము చాలాసార్లు బయట కలిసి తిరుగుతూ ఉంటాం, కొన్నిసార్లు మీరు ఎదురు వచ్చేవాళ్ళు, అయినా మిమ్మల్ని చూసి వెళ్ళిపోయేటోని. మీకు అదైనా గుర్తుందా? అంటే నువ్వు మమ్మల్ని బయట చూసి నవ్వెళ్ళిపోవడం గుర్తుంది. అదేరా, నేను అలా నవ్వెళ్ళిపోయే ప్రతిసారి నా పక్కన ఒకటి ఉండేవాడు కదా, వాడేరా? మేము కూడా చాలాసార్లు అనుకునే వాళ్ళం, ఎవడున్నాడు ఇంత పోజు కొడుతున్నాడు, ఏమోలని పెద్ద పట్టించుకోలేదు. ఏం మాట్లాడుతున్నారా? కావ్య, నేను నీకు ప్రపోజ్ చేసినప్పుడు ఆయన వెనకలో ఉన్నాడుగా, నువ్వు చూడలేదా? ఆకాష్, అది ప్లీజ్ చూసావా లేదా, అది ఒకటి చెప్పు. ఏం మాట్లాడుతున్నావు కావ్య? నేను ఒకరితో 4 ఇయర్స్ కలిసి తిరిగి మాట్లాడుతుంటే మీరందరూ వాడు లేరంటారు ఇంద్రా? ఇలా కాదు, ఆగండి, నేనే వన్ తీసుకొస్తా. ఏ ఆకాష్, ఆగ, నేను కూడా వస్తా. వద్దు ప్లీజ్, నేనే వస్తా. రిత్విక్ రారా. ఎందుకు? వాళ్ళందరికి నువ్వు కనిపించట్లే అంటే ఏంది, అందరు చాలా ఎక్కువ చేస్తున్నారా? వాళ్ళు చెప్తుంది నిజమే. ఏంటి? అవును, వాళ్ళు చెప్తుంది నిజమే. అంటే నేను చూస్తుంది అబద్ధమా, నువ్వు మాట్లాడే అబద్ధమా, అసలు ఏం చెప్దాం అనుకుంటున్నావు నువ్వు? వాళ్ళు చెప్తుంది నిజమే, నువ్వు చూస్తుంది నిజమే, నేను మాట్లాడుతుంది నిజమే. ఆహా, ఇప్పుడు అబద్ధం ఏ చెప్తున్నారు? నిజం, అబద్ధం, ఈ రెండు బలపదాలు రా. ఈ రెండింటి గురించి ఆలోచించిన ప్రతిసారి నాకు నవ్వు వస్తుంది. ఈ రెండింటి మధ్యలో ఉన్న రిలేషన్ కూడా ఇదిగో ఈ నేలకి నీటికి మధ్యలో ఉన్న రిలేషన్ లాంటిది. ఈ నీళ్ళు ఎప్పుడు నేలని కప్పేసి చూసేవాడికి అసలు నేల లేదని చెప్పడానికి ట్రై చేస్తుంది, కానీ ఆ నీటి లోతులోకి వెళ్ళిన వాడికి మాత్రమే నేల కనిపిస్తుంది. అబద్ధం కూడా అంతే, ఎప్పుడు నిజాన్ని కప్పడానికి ట్రై చేస్తుంది, కానీ ఆ అబద్ధాన్ని లోతుగా చూసిన వాడికి దాగున నిజం కనిపిస్తుంది. ఒక్కడు గుర్తుపెట్టుకో ఆకాష్, సముద్రం ఎంతున్నా దాన్ని మోసే నేల ఒకటి ఉండాల్సిందే, అలాగే ఎంత పెద్ద అబద్ధం పుట్టాలన్నా దాని వెనకాలలో నిజం ఉండాల్సిందే. అసలే బాపి ఇచ్చేకున్నా, ఇప్పుడు నన్ను కన్ఫ్యూజ్ చేయాలని చూడకు. అసలు వాళ్ళందరూ నువ్వు ఎందుకు కనిపించట్లేదు? చెప్తే నమ్మే విషయం అయితే నేను కలిసిన రోజు చెప్పేవాడిని ఆకాష్, అలాంటిది కాదు కాబట్టి విషయం ఇంత దాకా వచ్చింది, నువ్వు ఇక్కడ వరకు వచ్చింది, మన ఇద్దరి మధ్యలో ఈ డిస్కషన్ వచ్చింది. ముందు చెప్తే కదా అర్థమయ్యేది.
ఏం చెప్పాలరా? అదే, వాళ్ళందరికి నువ్వు ఎందుకు కనిపించట్లేదు? ఎందుకంటే అసలు నేను లేను కాబట్టి. లేనంటే? నేను చనిపోయి 20 సంవత్సరాలు అయింది. ఏం పిచ్చి పిచ్చుకుందా? మళ్ళీ నువ్వు నాకెందుకు కనిపిస్తున్నావు? ఎందుకంటే నేను నీ అన్నయ్య కాబట్టి. అన్నయ్యనా? అవును, నీకంటే 15 నిమిషాలు ముందే పుట్టా, కానీ పుట్టిన 3 నెలలకే చనిపోయా. తెలియని వయసులో తెలియకుండానే చనిపోయా, కానీ అప్పటి నుంచి నీతోనే కలిసి పెరిగా, కలిసి నవ్వా, కలిసి ఏడ్చా, కానీ ఇవన్నీ నీకు తెలియకుండానే జరిగాయి. చా, ఇంకా నువ్వు నమ్మవనే నిజం నాకు తెలుసు ఆకాష్, అందుకే చెప్పలేదు. చూసావా, ఇప్పుడు నా నమ్మకమే నిజమైంది. బాగుందిరా, రాసి ఇక్కడ పెట్టుకో, నమ్మకం అంట తొక్క అంట. విజయవాడకుంటారు మొత్తం మంది, గవర్నమెంట్ రిజిస్టర్ సైట్స్ కాకుండా ఏమైనా అడగమను, రాసిచ్చేద్దాం. హలో సార్, ఒక నిమిషం. వస్తున్నా. ఓకే సార్. సార్, ఇప్పుడు మనం ఇద్దరమే అక్కడ నిల్చుంటే అక్కడ మొత్తం ఎంతమంది ఉన్నట్టు? ఇద్దరు. సార్ ఇంకోసారి, ఇప్పుడు మనం ఇద్దరం అక్కడి నుంచి ఇక్కడికి వస్తే మొత్తం ఎంతమంది ఉన్నట్టు? ఏం పిచ్చి పిచ్చుకుందా, అప్పుడే ఇద్దరే. సరే, బాయ్. హలో అమ్మా. హాయ్ ఆకాష్, హ్యాపీ బర్త్డే. అమ్మా, చెప్పనన్నా. నాకు నిజం చెప్తావా? ఏంట్రా? సరిగ్గా 20 ఏళ్ళ ముందు ఇదే రోజు ఏం జరిగిందమ్మా? నువ్వు పుట్టావు. మరి ఋత్విక్ ఎవరమ్మా? ఋత్విక్ ఎవరు? వద్దమ్మా, చాలా దూరం వచ్చేసింది. ఇక అపదాలు నేనే ఒప్పుకు నాకులేదు. ఎవరు చెప్పారు నీకు? ఇప్పుడు కావాల్సిన ఆధారాలు కాదమ్మా, వివరాలు చెప్పమ్మా. నాకు ఎందుకు చెప్పలేదమ్మా? నిన్ను బాధ పెట్టడం ఇష్టం లేకే చెప్పలేదు. తెలిస్తే నువ్వు ఇలా బాధపడతావని తెలిసే చెప్పలేదు. ప్రతి సంవత్సరం ఈరోజు నువ్వు ఉన్నా ఉన్న ఆనందంతో పాటు వాళ్ళు లేడన్న బాధ కూడా మాకు ఎప్పుడు ఉంటుంది. ఆ బాధ నీకు ఉండకూడదనే చెప్పలేదు. నీకు ఇప్పుడు ఎలా తెలిసిందని కూడా నేను అడగను, ఎందుకంటే అది తెలుసుకుని నాకు ఏ ఉపయోగం లేదు. కానీ నీకు చెప్పకపోవడం నేను చేసిన తప్పని మాత్రం నువ్వు అనుకోకు. ఇప్పుడు నువ్వు పడే బాధ కంటే నేను 10 రెట్లు ఎక్కువే. ఆ బాధ నీకు ఉండకూడదని నేను చెప్పలేదు. అర్థం చేసుకో, అర్థం చేసుకో. బాయ్. అంటే నువ్వు ఆత్మవా? ఇలాంటి ఒక ఫామ్ ఏమంటారు కూడా నాకు తెలియదు ఆకాష్, కానీ నిన్ను కలిసిన ఫస్ట్ డే మాత్రం నాకు ఎంత ఆనందం వేసిందో తెలుసా? నా తమ్ముడితో నేను మాట్లాడుతున్నానా? కానీ నాకు అర్థమయ్యేది కాదు, ఇన్నేళ్ళు నీకు కనిపించాను నేను, ఇప్పుడు ఎందుకు కనిపిస్తున్నానని. ఇప్పుడు అర్థమవుతుంది ఆకాష్, నీకు ప్రేమను పరిచయం చేయడానికి వచ్చాను, నీకు ఒక కొత్త జీవితాన్ని ఇవ్వడానికి వచ్చాను. ఆ రెండు నీకు ఇచ్చేసి ఆకాష్, ఇక ఈ జీవితం నీది, దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా నీది. ఇప్పటి నుంచి ఏంటి అంటే కొన్ని ఉండవా? నేను వచ్చిన పని అయిపోయింది ఆకాష్, ఇక నేను వెళ్ళిపోవాలి. ఈ ప్రపంచం నాకు నీతో ఉండే హక్కే ఇచ్చింది, బ్రతికే స్వేచ్ఛను ఇవ్వలేదు. అయితే నేను వెళ్ళినా మరి? తెలియని వయసు నన్ను వదిలేసి వెళ్ళిపోయావు, తెలియకుండా మన లైఫ్లోకి వచ్చావు. ఇప్పుడు తెలిసాక మళ్ళీ నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావు, ఏంట్రా ఇది? ప్లీజ్ రా, నువ్వు అలా ఉండి నన్ను ఇలా పంపకు. అయినా నేను ఎక్కడికి వెళ్తాను? ఈ ప్రపంచం ఆనించిన ప్రాణాన్ని వేరు చేసిన తీసిగా మన ఇద్దరిని వేరు చేయలేకపోయింది. నేను ఏ లోకంలో ఉన్నా నా లోకంలో ఎప్పుడు నువ్వే ఉంటావు. ప్లీజ్ ఇలా మాత్రం నన్ను పంపకు. సరే, నువ్వు ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళు. అంటే ప్రోటోకాల్ ప్రకారం ముందు నువ్వు వెళ్ళాక తర్వాత నేను వెళ్ళాలి. అదేంటి? ఏం చేద్దాం, రూల్స్ అలా ఉన్నాయి. మరి నాకు వెళ్ళే మూడు లేదు, నువ్వు వెళ్ళు. మరి నేనే వెళ్ళాలి? పోయి 20 ఏళ్ళు అయింది కదా, ఆ మాత్రం తెలియదా ఏం చేయాలి ఏం చేయకూడదు? నేను మా కాలేజీలో ఉన్న 4 ఏళ్ళకే చేయకూడని పనులు ఎలా చేయాలో అర్థమైంది. మరి 20 ఇయర్స్ ఇండస్ట్రీ అంటున్నావు, ఉంటాయి కదా ఏవో లూప్ హోల్స్, ఆ వాడుకొని వెళ్ళు. రుత్విక్, హ్యాపీ బర్త్డే. థ్యాంక్స్. రే జాగ్రత్త, పోతావరా రే ఆకాష్, ప్లీజ్. నా చాలా చిన్న ప్రపంచం, దాన్ని అలానే ఉంది. నీకు నెక్స్ట్ వెళ్ళడం కావాలి, జాబ్ రావడం కావాలి. అవును, నా జాబ్లో నీ హ్యాండ్ ఏం లేదుగా. నీ జాబ్లో నా హ్యాండ్ ఏం ఉంటుందిరా? నాకు ఎందుకో డౌట్ వస్తుంది, చెప్పరా? అంటే లైట్గా ఉంది. లైట్గా అంటే? లైట్గా అంటే అదే, నీ దగ్గరికి వస్తుంటే వాడు ఒకసారి కనిపించాడు. హలో. హలో సార్,
ఏంటి ఈ టైంలో ఆఫీస్కి వెళ్ళలేదా? నిన్న నైటు మన్మధుడు సినిమా టీవీలో చూశాను. దాంట్లో నాగార్జున ఉప్మా చేయడానికి ఒకరోజు ఆఫీస్ సెలవు పెట్టాడు. అది నిజమా కాదా అని ఈరోజు మార్నింగ్ నేను కూర్చొని టెస్ట్ చేశాను. ఉప్మా రెడీ అయ్యేసరికి ఈ టైం అయింది. చివరికి నాగార్జుననే గెలిచాడు. అవును, ఆ సెక్యూరిటీ సాఫ్ట్వేర్ ఏమైంది? అన్నట్టు చూడు రోహిత్, ఈ సెక్యూరిటీ సాఫ్ట్వేర్ ప్రొడక్ట్స్ అన్నీ మన కంపెనీకి చాలా కొత్త ప్రొడక్ట్స్. ఇవి మార్కెట్లో లాంచ్ చేయాలంటే మన ప్రోడక్ట్ ఏదైనా కొత్తదనం ఉండాలి. నా ఉద్దేశం కొన్ని రోజులు ఆగి లాంచ్ చేస్తే మంచిది అనుకుంటాను. అవునా, ఓకే బాయ్. ఓకే రోహిత్, మరి ఆల్ ద బెస్ట్. కొద్దిగా ఇంటర్వ్యూలో పనికొచ్చే వాళ్ళని సెలెక్ట్ చేయి. సో అది విన్న వెంటనే ఆ రోజు నువ్వు అన్నావు కదా నీ ప్రాజెక్ట్ ఏదో సెక్యూరిటీ సాఫ్ట్వేర్ గురించి అని, అది గుర్తొచ్చి నీ దగ్గరకు వచ్చా. వాడిదేం పోయింది, ఏదో టూర్కి వచ్చినట్టు నా లైఫ్లోకి అలా వచ్చి అలా వెళ్ళిపోయాడు. కానీ తర్వాత బతకాల్సింది నేనే కదా. కానీ వాడు ఉన్న ఈ కొద్ది కాలంలో నాకు ఒక కొత్త జీవితాన్ని ఇచ్చాడు, జీవితానికి ఒక తోడు ఇచ్చాడు, అన్నిటికంటే ముందు జీవించే ధైర్యాన్ని ఇచ్చాడు. ఇవన్నీ నాతో ఉన్నంత వరకు వాడు నాతోనే ఉంటాడు, నాలోనే ఉంటాడు. ఇదే నేను మీకు చెప్తానన్న ఇద్దరి కథ. ఇది మా ఇద్దరి కథ.